ना कुटुंब सभ्युलारा, आजादी के बाद आपने देश में बहुत सी सरकारें देखी है। हमारी सरकार ऐसी है जिसकी सर्वोच्च प्राथमिकता गरीब कल्याण है, वंचितों को वरीयता देना है। बीजेपी जिस मंत्र पर चलती है वो सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास है। हम सोशल जस्टिस, सामाजिक न्याय सुनिश्चित कराने के लिए प्रतिबद्ध है। हम तेलंगाना की धरती के महान सपूत श्री गुर्रम जसुआ जी और उनके सामाजिक न्याय के कार्यों को अपनी प्रेरणा मानते हैं। मुझे बताया गया है कि अपने लिखे साहित्य में उन्होंने एक दलित भाई का वर्णन किया था जिन्होंने काशी में विराजमान बाबा विश्वनाथ को अपनी दुर्दशा बताई थी। काशी का सांसद होने के नाते इसे मैं अपना सौभाग्य समझता हूं कि आज मुझे आपके बीच आने, आपके सुख दुख साझा करने का आपने मुझे अवसर दिया है। मुझे लगता है कि आज बाबा विश्वनाथ के आशीर्वाद से ही मैं आप सबके बीच उपस्थित हूं। ना कुटुंब सभ्युलारा, स्वातंत्र्यం తర్వాత మీరు చాలా ప్రభుత్వాలు చూశారు, కానీ మా ప్రభుత్వము సబ్కా సాత్ సబ్కా వికాస్ అని నినాదం ఇచ్చినప్పుడు ఒక సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలనే తపనతో ఈరోజు ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది, పనిచేస్తూ ఉన్నది. మన గొప్ప సాహితీవేత్త గుర్రం జాష్వాను ఇవాళ ఒక ప్రేరణగా తీసుకుంటే ఒక దళిత మేధావి కవిత, ఒక సాహిత్యకారుడు ఆనాడు తనకున్నటువంటి బాధలను వ్యధను కాశీలో ఉన్నటువంటి ఆ బాబా విశ్వనాథ్కు మొరబెట్టుకుంటే మరి ఈరోజు ఆ యొక్క బాబా యొక్క ఆశీర్వాదంతో వారణాసి పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు నేను మీ ముందుకు రావడం అంటే ఆ బాబా ఆశీస్సులు. మరి ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క జాష్వాను ప్రేరణగా తీసుకొని ఏ సామాజిక న్యాయానికైతే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందో ఖచ్చితంగా ఆ దిశలో అడుగులు వేస్తూ ఉన్నాము. అందుకనే ఈరోజు మీ మధ్యలోకి నేను రావడం జరిగింది. నా కుటుంబ సభ్యులారా, మే ఆజ్ ఇస్ అవసర్ పర్ मादिगा समुदाय के अधिकारों की लड़ाई लड़ने वाले टीएन सदा लक्ष्मी जी और टीवी नारायण जी को श्रद्धापूर्वक याद कर रहा हूं। इन महान व्यक्तित्वों ने मादिगा समुदाय के हितों के लिए अपना जीवन खपाया है, मैं उन्हें नमन करता हूं। और मेरा छोटा भाई कृष्णा 30 साल से वन लाइफ वन मिशन आपके हकों के लिए लड़ाई लड़ रहा है। कृष्णा, आपको बहुत साथी मिले लड़ने के लिए, आज एक साथी और जोड़ दो।
మిత్రులారా ఈ సందర్భంగా మాదిక సామాజిక వర్గానికి సంబంధించి అనేక సమస్యలపైన పోరాటం చేసినటువంటి యోధులు ఇవాల టిఎన్ సదాలక్ష్మి అదే రకంగా టివి నారాయణ గారు స్వర్గీయులు వారిని ప్రత్యేకంగా ఒక భక్తి శ్రద్ధలతో వారిని నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను ఈ మహానుభావులు మాదిక సమాజం యొక్క ఉన్నతి కోసం వారి హక్కుల కోసం నిరంతరం జీవితమంతా కూడా పోరాటం చేశారు తమ జీవితాలను దారపోశారు అదే విధంగా నా సోదరుడు కృష్ణ మాదిక 30 సంవత్సరాలుగా ఒకే లక్ష్యం వన్ లైఫ్ వన్ మిషన్ అనేటువంటి ఒక ఉద్యమ కెరటంగా ఎదిగి మీ అందరి యొక్క సహకారంతో ఏ రకంగా ఉద్యమానికి ఓపిరి పోసిస్తో మీరు ఈ రోజు మీ ఉద్యమంలో నన్ను కూడా భాగస్వామి చేసుకొని నీకు నేను తోడుగా ఈ సందర్భంగా ఉంటానని చెప్పి కూడా నీకు నేను భరోసా ఇస్తా ఉన్నాను ఇవాళ